ఫ్రెండ్స్ ఖైరిన్ సాఫ్ కిచెన్ కు వెల్కమ్ మీరందరికీ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను మేము బాగున్నాము ఈ రోజు నేను లివర్ కూర చూపిస్తాను ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూపిస్తాను చూడండి ఫస్ట్ లివర్ 200 గ్రామ్స్ లివర్ తీసుకున్నాను ఒక స్పూన్ అల్లం తీసుకున్నాను ఒక మూడు చిన్న ఉల్లిపాయ చిన్న ఒక నిమ్మకాయ సైజ్ లో మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను టమాటా తీసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను మిరప్పొడి తీసుకున్నాను పసుపు తీసుకున్నాను ధనియాల పొడి తీసుకున్నాను బిర్యానీ ఆకులు తీసుకున్నాను చెక్క తీసుకున్నాను లవంగాలు ఒక నాలుగైదు తీసుకున్నాను నల్ల యాలకులు ఒకటి తీసుకున్నాను పచ్చ యాలకులు చిన్న యాలకులు ఒక రెండు తీసుకున్నాను ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు మనం చేయటం స్టార్ట్ చేద్దాము ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను పొయ్యి మీద ఇప్పుడు పొయ్యి రాజేసుకుంటాను ఇప్పుడు మనము ఈ ప్యాన్ లో ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేసుకుందాము ఇప్పుడు మన ప్యాన్ హీట్ అయింది ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో లవంగాలు చెక్క అవన్నీ వేసుకున్నాము ఇప్పుడు మన నూనె హీట్ అయింది ఇప్పుడు మనం బిర్యానీ ఆకులు లవంగం పట్ట యాలకులు పెద్ద యాలుక వేసాం అంతే వేసుకున్నాము ఇది చటపటలాడిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం రికార్డ్ అవ్వలేదు కొంచెం ఇది రికార్డ్ అవుతానికి ట్రబుల్ చేసింది టైం అయిపోయింది అందుకోసం నేను కుక్కర్ లో చేసుకుంటున్నాను మీరు ఇలాగ వేసుకొని కేక్ కల కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఎర్రగైని అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది ఎర్రగా వేసుకోవాలి టమాటాలు కొత్తిమీర కొత్తిమీర తర్వాత వేసుకోవచ్చు నేను మర్చిపోయి వేసేసాను నేను దాన్ని మిక్స్ వేసుకోండి కొత్తిమీర నేను మర్చిపోయి ఉద్దిలో ఉంటే వేసేసాను ఇప్పుడు కొంచెం టమాటాలు మెత్తబడిన తర్వాత మనం మళ్ళీ మసాలా వేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం ఆకుకూరలు పచ్చిమిరపకాయలు నేను చూపిస్తాను కోసం వేస్తున్నాను మీకు కూర పగిలి ఎక్కువ కారం అయిపోతుంది నేను తినలేము కుక్కర్లో నీళ్ళలో ఉండులు కొడుతుంది కదా అంత కారం నేను తినలేము ఇప్పుడు నేను దీంట్లో లివర్ ముక్కలు వేస్తున్నాను లివర్ ముక్కలు వేసాను దాంతోపాటు నేను మనము లివర్ ముక్కలు ఇలా కాసేపు సాపే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు మనం దీంట్లో పసుపు పొడి ధనియాల పొడి వేసాము ఇప్పుడు పసుపు పొడి వేసాము ఇప్పుడు మనం దీంట్లో కారం వేసాము వేసుకొని ఇప్పుడు కొంచెం నేను దీంట్లో మిరియాల పొడి వేస్తాను ఒక అర స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు మనం దీంట్లో నూనె వేస్తాం ఇప్పుడు మనం నీళ్ళు వేసుకున్నాం ఇప్పుడు నీళ్ళు వేసుకొని మనం ఎంత వేసిన తర్వాత నీళ్ళు వేసేసుకున్నాము నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకున్నాం మనం మూత పెట్టుకొని దీన్ని మనము ఒక మూడు విజిల్లు రప్పించుకుందాం ఇప్పుడు మనం దీన్ని ఈ ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చాయి ఈ
Thank you for watching my channel.